చైనాలో కరోనా వ్యాప్తి అత్యంత ప్రమాదకరంగా ఉంది. వైరస్ బాధితులతో ఐసియులన్నీ నిండిపోయాయి. బెడ్లు సరిపోక నేలపైన చికిత్స అందిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఏడాది చివరికల్లా చైనాలో 10 నుంచి 20 లక్షల మరణాలు సంభవిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు 3 ఏళ్ల క్రితం చైనాలో బయటపడిన కరోనా మహమ్మారి ఇప్పుడు విస్తృతంగా వ్యాపిస్తోంది. రాబోయే నెలల్లో చైనాలో గడ్డు కాలమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 7న ప్రజా ఆందోళనతో అకస్మాత్తుగా జీరో కోవిడ్ నిబంధనలు సడలించారు. పూర్తి స్థాయిలో టీకా పంపిణీ జరగకపోవడం, ఆసుపత్రుల సామర్థ్యం సరిపోకపోవడంతో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది చైనాలో కోవిడ్ వల్ల 10 లక్షల మంది నుంచి 20 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చైనాలో కరోనా పరీక్షలు తగ్గించడం, స్వల్ప లక్షణాలున్న కేసుల సంఖ్యను వెల్లడించడం ఆపేయడంతో వాస్తవ పరిస్థితి తెలియడం లేదు. తొలిసారి కరోనా మహమ్మారి వెలుగు చూసిన హెబీ ప్రావిన్స్ లోని బోర్డింగ్, లాంగ్ఫాంగ్ కు సమీపంలోని పట్టణాలు, నగరాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆసుపత్రుల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు కరోనా బాధితులతో నిండిపోయాయి. బెడ్లు లేక నేలపైనే చికిత్స చేస్తున్నారు. బాధితులు బెడ్ల కోసం ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తిరుగుతుండటంతో ఆయా ప్రాంతాల్లో అంబులెన్స్ సైరన్లు ఆగకుండా వినిపిస్తున్నాయి. వైరస్ తీవ్రత కారణంగా ఉద్యోగుల హాజరు సంఖ్య తగ్గడంతో పాటు జ్వరం ఔషధాల కొరత ఏర్పడింది. భారీగా కోవిడ్ మరణాలతో శ్మశాన వాటికల్లో సిబ్బంది ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తోంది. చైనాలో 90% మంది 2 టీకాలు, 60% మంది బూస్టర్ డోసు వేసుకున్నట్లు అక్కడి ప్రభుత్వం చెబుతోంది. పెద్ద వయసు వారి ఎక్కువగా బూస్టర్ డోసు వేసుకోలేదు. 80 ఏళ్లు పైబడిన 90 లక్షల మంది బూస్టర్ డోసు వేసుకోలేదు. చైనాలో ఇప్పుడు టీకా పంపిణీ రేటు పెరిగింది. రోజుకు 10 లక్షల డోసులకు పైగా పంపిణీ చేస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి టీకా వేసే కార్యక్రమం ఈ నెలలోనే ప్రారంభమైంది. అయితే ఏ మేరకు జరిగిందనేది స్పష్టత లేదు. నవంబర్లో ప్రతి 1 లక్ష మందికి 4 ఇంటెన్సివ్ కేర్ బెడ్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 10కి పెరిగింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో 80,050 మంది వైద్యులు, 2,20,000 మంది నర్సులు సేవలందిస్తున్నారు. కరోనా కేసుల సంఖ్య ఆధారంగా చూస్తే చైనాలో ఐసీయూల కొరత తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి వారాల్లో కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అందువల్ల ఐసీయూలో పనిచేసే వైద్యులంతా వైరస్ బారిన పడ్డారు. చైనా ఆరోగ్య వ్యవస్థను కాపాడేందుకు జ్వరం క్లినిక్లను తాత్కాలిక ఆసుపత్రులుగా, క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు. ఐసీయూ బెడ్స్ అన్ని నగర ప్రాంతాల్లోనే ఉండడంతో గ్రామీణ ప్రాంతాల వారికి కష్టంగా మారింది. చైనాలో ముందు ముందు పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో శాస్త్రవేత్తలు కూడా అంచనా వేయలేకపోతున్నారు. టీకాల పంపిణీ, ప్రజల ప్రవర్తన, ఆసుపత్రుల బలోపేతంపై మరణాల సంఖ్య ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. వైరస్ ను కట్టడి చేయకపోతే వచ్చే ఏడాది చివరి నాటికి 10 లక్షల మరణాలు సంభవిస్తాయని సిఆర్టీలోని వాషింగ్టన్ యూనివర్సిటీ అంచనా వేసింది. భౌతిక దూర నిబంధన మళ్లీ అమలు చేస్తే మరణాల సంఖ్యను నియంత్రించవచ్చని అమెరికా యూనివర్సిటీ ఆచార్యుడు తెలిపారు. హాంకాంగ్ యూనివర్సిటీ కూడా 10 లక్షల మరణాలు సంభవిస్తాయని అంచనా వేసింది. చైనా మొత్తం వైరస్ వ్యాపించి ప్రభుత్వం బూస్టర్ డోస్, యాంటీవైరల్ చికిత్సలు అందజేయకుంటే 10 లక్షల మరణాలు సంభవిస్తాయని మరో అధ్యయనం తెలిపింది. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన నిపుణుడొకరు 20 లక్షల మంది చనిపోతారని తెలిపారు. చైనాలో రాబోయే నెలల్లో దారుణ పరిస్థితులు ఉంటాయన్నారు. టీకా పంపిణీ పెరగకుంటే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.